Hello students this is Sharada welcome to Sharada's botany and now we are going to discuss on the topic the stem and its modifications which is in the chapter morphology of flowering plants the stem it develops from the plumule of an embryo of germinating seeds in this figure you are seeing that this is the plumule part and this is the radical part the, the plumule part gives rise to the shoot system and the radical part gives rise to the root system and uh, it has nodes and internodes అండ్ ప్రతి నోట్ దగ్గర ఏమవుంటుంది లీవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ నోట్కి ఈ నోట్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది కదా దాన్ని ఇంటర్ నోడ్ అంటారు అండ్ ద స్టెమ్స్ అనేవి ఎంగుగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి అండ్ ఓల్డ్ అయ్యే కొద్దీ ఊడిగా అండ్ బ్రౌన్గా ఫామ్ అవుతూ ఉంటాయి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్ ఏంటంటే ఎక్స్టర్నల్గా ఇట్ స్ప్రెడ్స్ అవుట్ బ్రాంచెస్ అండ్ ఆ బ్రాంచెస్కి లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంటర్నల్గా చూస్తే కనుక వాటర్ అండ్ మినరల్స్ని ఫుడ్ లైఫ్ ఫొటోస్ ఎంట్రీస్ని ఈ ప్లాంట్ పార్ట్స్ మొత్తానికి స్టెమ్ అనేది జయలం అండ్ ఫ్లో ద్వారా మొత్తం ప్లాంట్ పార్ట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అండ్ కొన్ని ప్లాంట్స్లో అయితే కనుక ఈ స్టెమ్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ద స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏరియల్ స్టెమ్మోడిఫికేషన్స్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అండ్ అండర్గ్రౌండ్ స్టెమ్డిఫికేషన్స్ లెట్ సి వన్ బై వన్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అసలు ఏరియల్ అంటే ఏంటి దట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద ఎయిర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఎయిర్ అంటే ఏవైతే మనం చూడగలుగుతున్నామో దాన్ని ఏరియల్ అంటారు సో ఈ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్లో మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే క్లైంబింగ్ కానీ ఫుడ్ స్టోరేజ్ కానీ వెజిటేటివ్ ప్రాపగేషన్స్ కానీ అండ్ ప్రొటెక్షన్ కానీ అండ్ ఈ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్లో ఇన్ని రకాలుగా ఈ సిక్స్ టైప్స్లో ఏరియల్ మాడిఫికేషన్స్ అనేవి జరుగుతుంటాయి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్టెమ్ టెండ్రిల్స్ స్టెమ్ టెండ్రిల్స్ ఏంటంటే ఇట్ ఈస్ వైరీ కాయిల్డ్ అండ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అండ్ ఈ స్టెమ్ టెండ్రిల్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే అది స్టెమ్ అనేది వీక్గా ఉంటే కనుక అప్పుడు టెండ్రిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అవి ఎలా ఫామ్ అవుతుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే కుకుంబర్ పంప్కిన్ వాటర్ మిలన్ అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్లో కనుక యాక్జిలరీ బర్డ్ అనేది టెండ్రిల్గా ఫామ్ అవుతుండే అంటే ఇది యాగ్జిలరీ బర్డ్ ఇది టెండ్రిల్గా ఫామ్ అయ్యి మెకానికల్ సపోర్ట్ తీసుకుంటుంది అదే గ్రేప్ పాయింట్స్కి వచ్చేటప్పటికి లేటరల్ బర్డ్ ఆర్ టర్మినల్ బర్డ్ అనేది ఇలా టెండ్రిల్గా ఫామ్ అయ్యి మెకానికల్ సపోర్ట్ తీసుకుంటుంది ద నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్ ఇస్ థాన్ ఇట్ ఈస్ హార్డ్ వుడీ అండ్ పాయింటెడ్ స్ట్రక్చర్స్ డెవలప్డ్ ఫ్రమ్ థర్మినల్ ఆర్ యాక్సరిబర్ డిస్కాల్ థాన్ ఈ థాన్స్ అనేది మెయిన్గా ఏంటంటే ఆ ప్లాంట్ యొక్క ప్రొటెక్షన్ కోసం యానిమల్స్ అవన్నీ గ్రేజ్ చేయకుండా అంటే తినకుండా ఉండడానికి ప్లాంట్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ థాన్స్ అనేది మా మోడిఫై చేసుకుందనమాట ఎగ్జాంపుల్ చూస్తే బోగన్ వెల్లీ అండ్ సిట్రస్ రోజు ప్లాంట్స్లో వీటిల్లో థాన్స్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ ఇస్ హూక్స్ ఇట్ ఈస్ వుడి కార్వ్డ్ అండ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ డెవలప్డ్ ఫ్రమ్ యాక్జలరీ ఆర్ టర్మినల్ బై డిస్కాల్ హుక్ అనమాట అండ్ ఈ హుక్స్ అనేవి ఎక్కువగా ఎందుకంటే క్లైంబింగ్ కోసం ఆ ప్లాంట్ యొక్క క్లైంబింగ్ కోసం ఈ హుక్స్ అనేది మాడిఫై చేసుకుంది ఎగ్జాంపుల్ చూస్తే హుగోనియా అండ్ బ్రూట్రీస్ ఇన్ దిస్ ఫిగర్స్ ఐ హ్యావ్ షోన్ ద హుక్స్ హియర్ దిస్ ఈస్ హుగోనియా అండ్ బ్రూట్రీస్ అండ్ నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్ ఈజ్ ఫిల్లోక్లేడ్ ఈ స్టెమ్ మోడిఫికేషన్ అనేది జీరో ఫైట్స్లో జరుగుతుంటుంది బికాస్ జీరో ఫైట్స్ అనేవి ఆరిడ్ రీజన్స్లో గ్రో అవుతుంటాయి ఆరిడ్ రీజియన్స్ అంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ఉన్న రీజియన్స్ అనమాట అండ్ ఈ స్టెమ్స్ ఈ ప్లాంట్ యొక్క స్టెమ్స్ ఏంటంటే స్కేల్స్ ఆర్ స్పైన్స్ లాగా మాడిఫై అవుతూ ఉంటాయి టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ ఎందుకంటే అది ల్యాక్ ఆఫ్ వాటర్ రీజన్స్లో గ్రో అవుతుంటాయి కాబట్టి ట్రాన్స్పిరేషన్ అనేది జరిగితే కనుక ఎక్కువగా జరిగితే ఆ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ కాలేవు సో ట్రాన్స్పిరేషన్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఈ స్టెమ్స్ అన్నీ స్కేల్స్ ఆర్ స్పైన్స్ రూపంలో మాడిఫై చేసుకుంది ఈ ప్లాంట్స్ అండ్ ఈ ప్లాంట్స్కి ఏంటంటే క్లోరోఫిల్ అనేది ఉంటుంది ఫొటోసెన్సెస్ అనేది జరగడానికి ఎగ్జాంపుల్ చేస్తే పొపెన్షియా క్యాక్టస్ అండ్ క్యాజురైనా ఈ ప్లాంట్స్లో ఎక్కువగా ఫిల్లోక్లేడ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్ ఇస్ బల్బిల్ కొన్ని ప్లాంట్స్లో ఏంటంటే వెజిటేటివ్ బర్డ్స్ కానీ ఫ్లోరల్ బర్డ్స్ కానీ ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాయి స్టోర్ చేసుకొని బల్బిల్స్ లాగా ఫామ్ అవుతాయి ఆ బల్బిల్స్ అనేవి ఏంటంటే పేరెంట్ ప్లాంట్ నుంచి సపరేట్ అయిపోతాయో అప్పుడు అడ్వెంచర్స్ రూట్స్ని డెవలప్ చేసుకొని ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అవుతుంది ఈ బల్బిల్ అనే స్టెమ్ మాడిఫికేషన్ కేవలం వెజిటేటివ్ రిప్రొడక్షన్కి మాత్రమే అనమాట ఎగ్జాంపుల్ చూస్తే డయాస్కోరియాలో యాక్సిల్ ఆఫ్ లీవ్స్ దగ్గర బల్బిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అదే ఎగేవ్ అనే ప్లాంట్లో బ్రాక్స్ యాల్స్ ఆఫ్ బ్రాగ్స్ దగ్గర బల్బెల్స్ అనేవి ఫామ్ అవుతాయి ట్యూబరస్ స్టెమ్ ద ఏరియల్ స్టెమ్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ బికమ్ ట్యూబరస్ ఎగ్జాంపుల్ నాల్ కాల్ ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ స్టెమ్ స్టెమ్మోడిఫికేషన్స్ ఇస్ ద సబేరియల్ మాడిఫికేషన్స్ అండ్ ఈ స్టెమ్మోడిఫికేషన్స్ ఏంటంటే స్టెమ్ అనేది పార్ట్లీ ఏరియల్ అండ్ పార్ట్లీ అండర్ గ్రౌండ్ ఉంటే దాన్ని సబేరియల్ మోడిఫికేషన్స్ అంటారు అండ్ దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సబేరియల్ మాడిఫికేషన్స్ దాంట్లో ఫస్ట్ వన్ రన్నర్స్ అనమాట దీంట్లో ఈ స్టెమ్ అనేది సాయిల్ మీద అల్లుకుంటూ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క నోట్ దగ్గర యాడ్వెంచర్స్ రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా అండ్ ఈ నోట్కి ఈ నోట్కి మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుంది దాన్ని ఇంటర్నోడ్ అంటారు ఎప్పుడైతే ఇంటర్నోడ్ అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది ఒక సపరేట్ ప్లాంట్గా గ్రో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హైడ్రోకాటిల్ ప్లాంట్స్ అండ్ ఆక్సాలిస్ ప్లాంట్స్లో ఈ రన్నర్స్ అనే స్టెమ్ మోడిఫికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ స్టోలాన్స్ ఈ స్టోలాన్స్ అనే ప్లాంట్స్లో బేసల్ బ్రాంచెస్ అనేవి ఎప్పుడైతే డౌన్వర్డ్కి వచ్చి సాయిల్కి టచ్ అవుతాయో అప్పుడు అడ్వెంచర్స్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా ఫామ్ అయిన తర్వాత ఈ మదర్ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్ని సపరేట్ చేస్తే ఇది ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అవుతుంది దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు అండ్ ఈ స్టోలాన్స్ అనేవి వెజిటేటివ్ ప్రాపిగేషన్కి హెల్ప్ చేస్తుంటాయి ఎగ్జాంపుల్ చూస్తే జాస్మిన్ ప్లాంట్స్లో ఈ స్టోలాన్ అనే స్టెప్ సబేరియల్ స్టెప్ మాడిఫికేషన్ ఉంటుంది సక్కర్స్ అండ్ ఈ సక్కర్స్ అనేది ఎక్కువగా క్రైసాంతిమం అండ్ మెంత ఆర్ పుదీనా ప్లాంట్స్లో చూస్తుంటాం ఇక్కడ ఫిగర్ చూసినట్టయితే క్రైసాంతిమం ప్లాంట్లో పార్ట్లీ ద స్టెమ్ ఈజ్ ఏరియల్ అండ్ పార్ట్లీ ద స్టామ్ ఈజ్ గ్రౌండ్ ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న స్టెమ్కి బ్రాంచింగ్ అనేది హార్జాంటల్గా స్టార్ట్ అయింది ఈ హార్జాంటల్గా స్టార్ట్ అయిన తర్వాత అడ్వెంచర్స్ రూట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి తర్వాత ఈ లీఫ్ ఈష్యూట్స్గా రైజ్ అయిందనమాట ఈ టైప్ ఆఫ్ సబేరియల్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ని సక్కర్స్ అని అంటారు అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్సెట్స్ ఈ ఆఫ్సెట్స్ అనేవి పిస్టే అండ్ ఐకార్నియా ప్లాంట్స్లో ఉంటాయి అండ్ దీస్ ఆర్ ద ఫ్రీ ఫ్లోటింగ్ వాటర్ ప్లాంట్స్ అండ్ వీటి యొక్క స్టెమ్ అనేది డిస్క్లేక్ స్ట్రక్చర్లోకి రెడ్యూస్ అయిపోయి ఉంటుంది అండ్ ద మెనీ లీవ్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రెమ్స్ టెమ్ ఎన్ ఏ రోజెటీ మేనర్ ఇవి ఎలా ఉంటాయంటే గ్రీన్ రోజెస్ అనేవి వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్లు ఉంటాయి అనమాట ఇవి అండ్ ద లేట్రల్ బ్రాంచ్ అనేది ఇక్కడ ఒక ఇంటర్నోడల్ లెంత్లో ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది దాన్నే ఆఫ్సెట్ అని అంటారు అండ్ ఈ ఆఫ్సెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది అది ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అవుతుందనమాట అండ్ వీటికి బ్యాలెన్సింగ్ రూట్స్ అనేవి ఎక్కువగా బంచెస్ బంచెస్గా ఫామ్ అయి ఉంటాయన్నమాట అండ్ ఈ ఎక్కువగా ఈ ఆఫ్సైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పిస్టి అండ్ ఐకార్న్ అండ్ ద లాస్ట్ స్టెమ్ మాడిఫికేషన్ ఇస్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్స్ వీటిని మల్టీపర్పస్ పర్పస్ స్టెమ్మోడిఫికేషన్స్ అని అంటారు ఎందుకంటే ఇట్ హ్యాస్ త్రీ బెనిఫిట్స్ అవేంటంటే ద అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అనేవి ఫుడ్ని స్టోర్ చేసుకోగలవు అండ్ వెజిటేటివ్ కి హెల్ప్ చేయగలవు అండ్ హెర్బివోరస్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోగలవు సో వీటిని మల్టీపర్పస్ స్టెమ్మోడిఫికేషన్స్ అంటారు అండ్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్స్ అనేవి ఫోర్ టైప్స్ అనమాట ఫస్ట్ వన్ ఏంటంటే రైజోమ్ ఈ రైజోమ్కి ఎగ్జాంపుల్గా జింజర్ ప్లాంట్ తీసుకుంటే ఈ జింజర్ అనేది హార్జంటల్గా సాయిల్లో గ్రో అవుతూ ఉంటుంది అండ్ ఏరియల్ సైడ్ ఏరియల్గా బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి డోర్సల్ సైడ్లో అండ్ వెంట్రల్ సైడ్లో అడ్వెంచర్స్ రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వీటికి నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ అనేవి ఉంటాయి నోట్స్ దగ్గర స్కేల్ లీవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇవి డ్రాట్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవ్వగలవా కామ్ ఇవి వర్టికల్గా సాయిల్లో గ్రో అవుతూ ఉంటాయి వీటికి కూడా నోట్స్ ఇంటర్ నోట్స్ అండ్ స్కేల్ లీవ్స్ అనే ఉంటాయి యాగ్లరీ బర్డ్స్ అనేవి డాటర్ కామ్స్గా ఫామ్ అవుతాయి అండ్ టెర్మినల్ బర్డ్ అనేది ఏరియల్ షూట్గా ఫామ్ అవుతుంది ఎగ్జాంపుల్ కొలకేషియా చామదుంప అని ఎమ్ఆర్ఫో కందదుంప అని అంటారు నెక్స్ట్ అనేది స్టెమ్ ట్యూబర్ ఇవి ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ అనేది ఫుడ్ని స్టోర్ చేసుకొని గా ఫామ్ అవుతాయి సో వీటిని స్టెమ్ ట్యూబర్స్ అంటారు ఎగ్జాంపుల్ సోలానం ట్యూబరోజమ్ పొటాటో ప్లాంట్ అనమాట ట్యూబరస్ కి అండ్ స్టెమ్ ట్యూబర్కి డిఫరెన్స్ ఏంటంటే ట్యూబరస్ స్టెమ్ అనేది ఏరియల్ స్టెమ్ అనేది ఫుడ్ స్టోర్ చేసుకొని బల్జ్ అయ్యి అంటే ట్యూబరస్ అయ్యి అక్కడ ట్యూబరస్ స్టెమ్ అని అంటారు ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మాత్రమే ఫుడ్ని స్టోర్ చేసుకొని ఇక్కడ గా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని స్టెమ్ ట్యూబర్ అని అంటారు అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బల్బ్ ఇది స్పెషల్ టైప్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ దీంట్లో ఈ స్టెమ్ అనేది ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకోదు అండ్ అడ్వెంచర్స్ ఫ్రూట్స్ అనేవి లోయర్ సైడ్లో అప్పర్ సైడ్లో లీవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ వాటర్ అండ్ వాటర్ అండ్ ఫుడ్ అనేది లీవ్ బేసెస్లో మాత్రమే స్టోర్ అవుతాయి ఆ లీవ్ బేసెస్ ఏంటంటే ఉల్లిపాయలో ఉల్లి పొరలు అంటారు కదా అవి ఫ్రెష్గా ఫ్లెష్గా ఉంటాయి ఎందుకంటే అవి ఫుడ్ని కానీ వాటర్ని కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి సో దాన్నే బల్బ్ అని అంటారు అండ్ ఈ బల్బ్ అనేది టూ టైప్స్ అనమాట ట్యూనికేటెడ్ బల్బ్ అండ్ స్కేలీ ఆర్ ఇంబ్రికేట్ ఆర్ నేకెడ్ బల్బ్ ట్యూనికేటెడ్ బల్బ్ ఏంటంటే ఈ ఎంటైర్ బల్బ్ చుట్టూతో డ్రై మెంబ్రేనస్ స్కేల్ లీవ్స్ కాల్ ట్యూనిక్ అనేది ఉంటుంది కాబట్టి దీని ట్యూనికేటెడ్ బల్బ్ అంటారు ఎగ్జాంపుల్ ఏలియమ్స్ ఎప్ప ఆనియన్లో చూస్తే మనకి అలాంటి డ్రై స్కే స్కేల్ లీవ్స్ అనేవి చూడొచ్చు అండ్ ఈ నేకెడ్ బల్బ్ ఏంటంటే ఓన్లీ ట్యూనిక్ ఈజ్ యాప్స్ అండ్ ఫ్లెషిస్ కే లీవ్స్ మాత్రం లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి అనమాట ద ఫర్ ఎగ్జాంపుల్ లిలియం క్యాండిడమ్ వైట్ లిల్లీ వాటిల్లో మనం ఈ నేకెట్ బల్బ్ అనేది చూడొచ్చు దట్స్ ఆల్ ద టాపిక్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షార్ దాట్నీ థ్యాంక్ యూ